కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపత్తి గ్రామంలో నంది సెంటర్లో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మండల కన్వీనర్ అడప పార్థసారథి సొసైటీ చైర్మన్ చెక్కల లక్ష్మణరావు మరియు సర్పంచ్ ఎర్లగడ్డ రాజు చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లింగపత్తి సెంటర్లో భారీ కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు మన ప్రియతమ శాసనసభ్యులు పర్వతాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొంతిరెడ్డి సూర్బాబు, గొంతిరెడ్డి సతీష్, ఎంపీటీసీలు అలమండ యేసుబాబు, వడ్డీ శ్రీనివాస్ చక్రం, పాపారావు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి, డోక్రా యానిమేటర్స్కి, అలాగే మొత్తం వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది కాబట్టి అందరూ కూడా మనందరూ ఒక కుటుంబం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఆయన ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఆయన సొంత మండలం శంఖవరంలో ఎలాగైతే చేస్తున్నారో అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన లింగంపత్తి గ్రామంలో ఆయన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా చేయమని మా అందరికీ సూచించడం, ఆ విధంగా మేమందరం కూడా నడుచుకోవడం, శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేసుకుని మంచి పండగ వాతావరణానికి మనం ఇక్కడ మన లింగంపతి గ్రామం నుండి నాంది పలుకుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన శాసనసభ్యులు మళ్ళా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవడం, మళ్ళా శాసనసభ్యులు మనందరం కూడా గెలిపించుకునేటువంటి బాధ్యత ఉంది. ఆయన మళ్ళా 2024లో విజయంకి మనందరం కూడా సైనికుల్లో పనిచేస్తాం. ఆయన విజయం సాధించి మళ్ళా మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తే ఇంకా